process है। श्रीमान गार्ड आप करें सबने आजा। और बंदे ముందుగా ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా జైలు పర్యవేక్షణ అధికారి అయినటువంటి శ్రీ ఎం వేణుగోపాల్ రెడ్డి గారిని కార్యక్రమం ఉద్దేశించి ప్రసంగం చేసుకుని కోరుచాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మరి దేశవ్యాప్తంగా అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఘనంగా అన్ని జైళ్ళలో జరుపుకోవడం జరుగుతుంది. గాంధీజీ గారు తన జీవితంలో సత్యం, అహింస, శాంతి అను వీటిని తన జీవిత మార్గదర్శకాలుగా ఉంచుకొని మన దేశానికి స్వాతంత్ర సముపార్జనలో తన జీవితమే ఆదర్శంగా చూపించినటువంటి గొప్ప మహోన్నత విలువలు కలిగినటువంటి గొప్ప వ్యక్తి. ఆ మహనీయుని యొక్క జన్మదినాన్ని స్మరించుకుంటూ మనందరం ఈరోజు మంచి మార్గం, మన ఖైదీ సోదరులందరూ కూడా మంచి మార్గంలో మరి గాంధీ గారి ఆశయ సాధనలో వారు కూడా ముందుండాలని కోరుకుంటూ ఒక స్పెషల్ సబ్ జైలుగా అప్గ్రేడ్ కాబడింది. తదుపరి దీన్ని డిస్టిక్ జైలుగా మార్చడం జరిగింది. చిత్తూరు జరుగుతూ ఉంది అనారోగ్యం. అదేవిధంగా ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ముగ్గురు ఎంఎన్ఓలు మన దగ్గర మీ అందరికీ ఖైదీ సోదరుల సోదరుల సేవకై మరి పనిచేయడం జరుగుతూ ఉంది. మీరు మాకు తోడు ఉన్నందుకు అలాగే గాంధీ జయంతి పురస్కరించుకొని మనకు ఖైదీల సంక్షేమ దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాము. మెయిన్గా ఈరోజు ఖైదీల సంక్షేమాన్ని గురించి మాట్లాడాలి. వినోదారాన్ని కోల్పోకుండా మీరు మంచిగా బతకాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు మన గాంధీ గారి ఆశయాలను అనుసరించి సత్యం, అహింస ఇలాంటివే మన గాంధీ గారికి ముఖ్య ఉద్దేశాలు. కాబట్టి మీరు కూడా మంచి నడవడికతో బయట వెళ్ళిన తర్వాత మీ కుటుంబాలతో కలిసి మళ్ళా మళ్ళా ఇలాంటివి చేయకుండా మళ్ళా మళ్ళా మనం జైలుకి రాకుండా మంచిగా బతకాలని సంఘంలో నేను కోరుకుంటాను. మన దేశ పిత మహాత్మా గాంధీజీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా మన అందరం కూడా ఈరోజు గాంధీ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రోజుని మహాత్మా గాంధీజీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, వారు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్తో ఏదైతే మన జైల్లో ఉన్నటువంటి ఖైదీల్ని ఆ స్ఫూర్తితో వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఖైదీల సంక్షేమ దినంగా గుర్తించి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజునే ఖైదీల సంక్షేమ దినంగా మనము గుర్తించి చేసుకుంటున్నాము. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏమవుతున్నామనేది మీరందరూ కూడా గమనించాల్సిన విషయం. జీవితంలో ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఒకసారి తప్పు చేసిన తర్వాత మరొక అవకాశం వస్తుంది. ఎట్లా మనం వచ్చేసి జీవితంలో మార్పు తీసుకొచ్చి ఎట్లా మనం మారి మనం కూడా ఒక నెమ్మదిగా ఒక జీవితాన్ని ఎట్లా కొనసాగించవచ్చు అనే ఒక అవకాశం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు మీరు ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నంతకాలం ఇక్కడ ఆర్జో గారు చెప్పినట్టు మీ మనోభావాల్ని దెబ్బతినకుండా మీరు మంచి ఆలోచనలతో చేసిన తప్పుని మీరు ఆలోచించుకొని ఎందువల్ల జరిగిందని ఆలోచించుకొని ఖచ్చితంగా మరొకసారి అది జరగకుండా బయట వచ్చేటప్పుడు మీరు కూడా ఒక మంచి వ్యక్తిగా జీవించడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. సెకండ్ ప్రైజ్ క్యారమ్ బోర్డ్ సిద్దేశ్.